हरि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः दिवत्म स्वरूपुलारा इप्पटि वरकु मनं एन्नो मंत्र साधनलु एन्नो चेप्पुकुन्नां इप्पुडु विद्वेषण विद्य विद्वेषण अनेदि नालुगव तरगतिगा भावించాలి ఎందుకంటె మనం తంత్రయోగంలో సత్కర్మలు అనే ప్రసంగమును చెప్పి ఉన్నాం అది వింటే మీకు పూర్తిగా అర్థం అవుతుంది మొదటిది శాంతి కర్మలు రెండవది వశీకరణం మూడవది స్తంభన నాలుగవది విద్వేషణ విద్వేషణ విద్య యొక్క ముఖ్య ఉద్దేశము శత్రువులను మనం అధిగమించలేనప్పుడు శత్రువులను సంహరించే శక్తి మనకు చాలనప్పుడు లేక శత్రువుకి మనం అలజడి సృష్టించేందుకు శత్రువుని ఇంకో శత్రువుని మధ్య తగాదాలు పెట్టడమే విద్వేషణ యొక్క ముఖ్య ఉద్దేశం విద్వేషణ అంటే మన శత్రువు ఎవరు ఉన్నారో వారికి ఇంకొకరికి తగాదాను కల్పించడం ఆ శత్రువుతో పోరాడేందుకు మనకు శక్తి చాలనప్పుడు లేక మనం ఎందుకు ప్రత్యక్షంగా అతనితో పోరాడాలి అనే ఉద్దేశం మనకు ఉండేటప్పుడు ఇంకో శక్తివంతునితో మన శత్రువునికి విద్వేషణ కల్పించి వారిద్దరి మధ్య తగాదాలు సృష్టించడమే విద్వేషణ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం దివ్యాత్మ స్వరూపులారా విద్వేషణ విద్య చేసేటప్పుడు గురువు సమక్షంలో గురువు ఆధీనంలో గురువు యొక్క ఆజ్ఞపై అనుగ్రహంపై చేయవలసి ఉంటుంది ప్రత్యక్షంగా చేయటకు ఇది వీలు పడదు ఎందుకనగా ఈ విద్యలు కఠినమైన క్రూరమైన కష్టమైన విద్యలు హైందవ సనాతన ధర్మంలో నిర్దేశించబడిన విద్యలు మీకు అందిస్తున్నామే తప్ప అవి ప్రత్యక్షంగా మీరు చేసేందుకు వీలు పడదు ఈ విద్యలు చేసేటప్పుడు తప్పనిసరి గురువు యొక్క ఆధ్వర్యంలోనే ఈ విద్యలు చేయాలి దివ్యాత్మ స్వరూపులారా మనం విద్వేషణ విద్య గురించి చెప్పుకుంటున్నాం కదా విద్వేషణ దేనికోసం చేయాలి ఇవన్నిటి గురించి పదే పదే చెప్పవలసిన పని లేదు కానీ ఇప్పుడు చెప్పబోయే మంత్రము చాలా కఠినమైన కష్టమైన మంత్రము చేయడానికి ప్రయత్నించవద్దు ఎందుకనగా చాలా ప్రమాదంతో కూడిన ఈ మంత్రము చేయడం కష్టమే కానీ చెప్పాలని తెలియజేయాలని తెలియజేస్తున్నాను తప్ప ప్రయత్నం చేయవద్దు ఇంకేదైనా సరే మీరు ప్రయత్నించి చేయండి ఎందుకంటే ఈ మంత్రము శ్మశానంలో జపం చేయాలి శ్మశానంలో ఒంటి కాలుపై నిలబడి జపం చేయవలసి ఉంటుంది 32,000 జపం చేయాలి అదే ఎవరు చూడని సమయంలో చేయాలి దక్షిణముఖంగా చేయాలి మలిన వస్త్రములు ధరించి మాత్రమే చేయాలి అలాగని సూచకములు అంటకూడదు వస్త్రములు మలినమై ఉండాలి గాని మైలు అంటే ఉండకూడదు అటువంటి వస్త్రములతో ఒంటి కాళ్ళపై నిలబడి అనగా ముందు కుడికాలతో నిలబడతారు కొంత జపం చేస్తారు తర్వాత కుడికాలను ఎత్తి ఎడమ కాళ్ళతో నిలబడి జపం చేస్తారు శ్మశానంలో దక్షిణ వైపు నిలబడి చేస్తే చాలా మంచిది ఈ మంత్రము 32,000 మంత్రము జపం చేసిన తర్వాత కాకి వెంట్రుగా గొడ్లుగోబ వెంట్రుగా తీసుకుని వచ్చి దానిపై ఎర్రని పెన్నుతో శత్రువు యొక్క నామము అనగా ఎవరికి ఇంకెవరికి మీరు విద్వేషం కల్పిస్తున్నారో ఒక వెంట్రుకపై ఒకరి పేరు రాస్తారు ఇంకొక వెంట్రుకపై ఇంకొకరి పేరు రాస్తారు ఆ రెండింటిని నల్ల దారంతో కట్టాలి కట్టి మీరు ఏదైతే మంత్ర జపం చేసి ఉన్నారో ఆ మంత్రంతో 3 మాలలు అనగా 108 పూసలు ఒక మాలలో ఉంటాయి కదా అలా 3 మాలలు అభిమంత్రించిన తర్వాత శ్మశానానికి దక్షిణ భాగం పాతి పెట్టి తిరుగు చూడకుండా వచ్చేయాలి ఈ ప్రక్రియ ప్రారంభించి నుండి ముగిసే వరకు ఎవ్వరు మీకు చూడకూడదు ఎవరికి తెలియకూడదు ప్రాణ స్నేహితుడికైనా చెప్పకూడదు పొరపాటున తెలిస్తే ఇది బేతాల విద్య కాబట్టి మీకు అనూహ్యమైన ప్రమాదం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బేతాల విద్యలు చేసేటప్పుడు బేతాలని యొక్క మంత్రములు చేయడం చాలా ప్రమాదకరమని చెప్పుకోవాలి ఒకవేళ ఈ మంత్ర జపం చేయడానికి ఎవరైనా ఇష్టపడితే ఒకవేళ మంత్ర జపం చేయాలని పూనుకుంటే ముందుగా అష్టదిగ్బంధన భైరవ యంత్రములు భైరవ మంత్రములు సిద్ధి చేసిన వాళ్ళకి ఈ మంత్రములు అతి సునాయాసంగా పనిచేస్తాయి దివ్యాత్మ స్వరూపులారా అసలు శత్రువుని ఎదిరించడానికి ఇష్టం లేక శత్రువు ముఖాన పడడానికి మనకి ఇష్టం లేక మనం శత్రువుని ఎలాగైనా సరే ధ్వంసం చేయాలని అనుకున్నప్పుడు ఆ శత్రువు కంటే బలవంతుణ్ణి ఆ శత్రువుని విద్వేషణ కల్పించి వారిద్దరిలో తగువ పెట్టడమే విద్వేషణ విధి యొక్క ముఖ్య ఉద్దేశం దివ్యాత్మ స్వరూపులారా మంత్రం ప్రత్యక్షంగా చెప్తున్నాను అయినంత వరకు చేయడానికి ప్రయత్నించవద్దు మీరు సిద్ధులు శక్తివంతులు కాళీ ఉపాసకులు లేక భైరవ ఉపాసకులు అయితే ఇటువంటి మంత్రములు చేయండి ఈ మంత్రము ప్రారంభించిన నుండి చివరి వరకు గురువు యొక్క ఆధీనము ఆశీర్వాదం తప్పనిసరి గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరి గురువు ఆజ్ఞ లేకుండా ఈ మంత్రములు జపం చేయటకు ఎటువంటి పరిస్థితి వీలు పడదు దివ్యాత్మ స్వరూపులారా మంత్రము ఓం హ్రీం నమో శ్మశాన వాసిని బేతాళ పత్ని విద్వేషాగ్ని శిఖదీప్త మూర్తిని అభిష్టం దేహి దేహి స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం నమో శ్మశాన వాసిని బేతాళ పత్ని విద్వేషాగ్ని శిఖదీప్త మూర్తిని అభిష్టం దేహి దేహి స్వాహ దివ్యాత్మ స్వరూపులారా స్క్రీన్ షాట్ గాని తీసుకోండి కాగితం పని తీసి రాసుకోండి మంత్రం చున్నంగా నేర్చిన తర్వాతే మంత్ర జపం ప్రారంభించండి మంత్ర జపం నాకు రక్త చందనం మాల తప్పనిసరి
ఈ మంత్ర జపం సూర్యాస్తమానం తర్వాత చేయాలి. సూర్యుడు ఉంటుండగా పట్టుపగలు ఈ మంత్ర జపం చేయడానికి వీలుండదు. దివ్యాత్మ స్వరూపులారా చేయండి, చేయగలిసిన వాళ్ళు మాత్రమే చేయండి, తగు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళే చేయండి, చేసి ప్రమాదములు తెచ్చుకోవద్దు. ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో చాలా విద్యలు ఉన్నాయి, అవన్నీ చూడండి, ఏది వీలైతే అది చేయండి. ఒక విద్య ఉంది అని తెలియజేయడమే తప్ప ఇది మీరు చేసేందుకు మాత్రం కాదు, ప్రమాదములు తెచ్చుకోవద్దు. దివ్యాత్మ స్వరూపులారా ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్.